ఎర్రచందనం కానీ శ్రీగంధం కానీ సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. మామిడి ఒక 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండడానికే ఉంటుంది. మునగ 4-5 సంవత్సరాల్లో పోతుంది. కాబట్టి బహువార్షికం ఉన్నాయి, 2-3 సంవత్సరాల పంటలు ఉన్నాయి, కొన్ని నెలల కూరగాయల పంటలు ఉన్నాయి. కాబట్టి ఈ మెథడ్లో అంటే హై డెన్సిటీ మెథడ్లో పెంచినందుకు చిన్నదైన సమయంలో జరుపుకోవడానికి ఎక్కడెక్కడ ఏ మొక్క నాట ఏ కూరగాయల మొక్క ఏ పండ్ల మొక్క నాటాలని దృష్టి ఈ 500 గజాల పట్ల సుమారుగా ఒక 200 పండ్ల మొక్కలు ఒక 200-300 కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఇందులో ఎక్కడ ఏది ఇబ్బంది కాకుండా దీనికి కేవలం ఘనజీవామృతము, నా దేశీయ ఆవుల పేడతో తయారు చేసిన ఘనజీవామృతము, ద్రవజీవామృతం వాడతాను. 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం ఇస్తాను, నెలకు ఒకసారి ఘనజీవామృతం ఇస్తాను. ఏదన్నా తెగులు పురుగు వచ్చిందని చెప్పంటే ఘనజీవామృతం స్ప్రే చేస్తాను, లేదా ఫిష్ ఎమ్మైనా ఆశీడు నీమాస్త్రం స్ప్రే చేస్తాను. రసాయనికమైనటువంటి ఎరువులు కానీ పురుగు మందులను కానీ ఈ పొలంలోనే ఈ ప్లాట్ లోపలనే ఎప్పుడు ఇందులో లేదు. రసాయనిక అవశేషాలు అనేటువంటి ఉండడానికి అవకాశం కూడా లేదు. కొమ్మకు కిలో కాయలు ఈజీగా కాసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకమైన ఏర్పాటు చేశాను. ఈ కొమ్మలు భూమి మీద పడకుండా ఈ తాళ్ళ మీదనే వచ్చేసి దాని కాయల బరువును ఆ తాళ్ళ ఆప్తోనే దూరం తోటి ప్రతి బేరే ఆపిల్ మొక్కకు ఈ రకమైనటువంటి ఏర్పాటు చేశాను.